49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సీఎం కేసీఆర్ సార్ క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 36వ ఎడిషన్ ఒలింపిక్ డే రన్ 2022 ను నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ సార్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను 100% పూర్తి చేశామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఒలింపిక్ రన్ నిర్వహించుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒలింపిక్ రన్ నిర్వహించుకోవడం 33 జిల్లాల గత 19 తారీఖు నుంచి కంప్లీట్ చేసుకుని ముగింపుగా ఈరోజు రన్ నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని, క్రీడలకు వయసుతో కానీ కులంతో కానీ మతంతో కానీ సంబంధం ఉండదని, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఏదో ఒక ఆటలో పాటలతో ఉండాలనే ఆలోచనతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక స్టేడియం ఉండాలని చెప్పి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 50% స్టేడియాలు ప్రతి నియోజకవర్గంలో కంప్లీట్ చేసుకున్నాం. ఇవే కాకుండా మీరు గమనించండి, ప్రతి గ్రామంలో కూడా ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి, ప్రతి గ్రామంలో కూడా యువకులు కానీ వృద్ధులు కానీ వాకింగ్ చేయడానికి అవకాశం కలిగించి క్రీడాకారులకు ప్రోత్సహించాలని చెప్పి మొన్ననే నికట్ జరిగిన తెలంగాణ బిడ్డ వరల్డ్ ఛాంపియన్ కొడితే వారికి డిఎస్పీ ఉద్యోగంతో పాటుగా మరి 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఇషా సింగ్ ఇద్దరు కూడా గౌరవించినది కూడా గమనించాలి. ఎందుకంటే క్రీడాకారులను ప్రోత్సహించాలని. ఈరోజు ఉద్యోగాలలో కూడా 2% రిజర్వేషన్, విద్యలో 0.5 రిజర్వేషన్ కలిగించి విద్యార్థి దశ నుండే వాళ్ళ క్రీడల పట్ల ఇంట్రెస్ట్ కలగాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. ఇవే కాకుండా ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ఆదేశించడం జరిగింది. మహబూబ్నగర్లో ఇంచుమించు అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు వరకు రాష్ట్రంలో 2000 పైగా క్రీడా ప్రాంగణాలు, ప్రతి గ్రామానికి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకొని మరి మనకి ఇంకా దాన్ని మెరుగు చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రతి మనిషి కరోనా సమయంలో కూడా చాలా వీక్ అయినటువంటి వాళ్ళు హెల్త్ బాగాలేక చిన్న వైరస్ కూడా తట్టుకోలేక చనిపోయే సందర్భాలు ఉన్నాయి. అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రతిరోజు కసరత్తు చేయాలి, ప్రతిరోజు ఏదో చేయాలి, దానికి అనుకూలంగా అన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మరి మా ప్రభుత్వం ఈరోజు ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం, రకరకాలుగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. రేపు భవిష్యత్తులో మంచి క్రీడా పాలసీ తీసుకొస్తూ ఉన్నాం. కోచ్లకు కానీ, క్రీడాకారులకు కానీ, క్రీడా అభిమానులకు కానీ, వాళ్ళకందరూ కూడా మంచి అవకాశం కలిగించి వారికి ముందుకు ఇంకా గొప్ప కార్యక్రమం చేసేటట్లు వారిని ప్రోత్సహిస్తాం. త్వరలోనే క్రీడా పాలసీని కూడా రూపొందించి తెలంగాణ ప్రజలు దేశంలో ఎక్కలేనటువంటి క్రీడా పాలసీ కూడా అందిస్తాం.